రోజు మనం అనుపాతం యొక్క ఉదాహరణలు చూద్దాం మారియా మూడు కేకులు తయారు చేయడానికి పన్నెండు గుడ్లను ఉపయోగిస్తుంది పది కేకులు తయారు చేయడానికి సానిక నలభై గుడ్లు ఉపయోగిస్తుంది మారియా తయారు చేసిన కేక్ల సంఖ్యను సానికా తయారు చేసిన కేక్ల సంఖ్యకు నిష్పత్తి మరియు మారియా ఉపయోగించిన గుడ్ల సంఖ్యకు సానికా ఉపయోగించిన గుడ్ల సంఖ్యకు నిష్పత్తి తీసుకొని మనం అనుపాతాం అంటే ప్రపోర్షన్ చేద్దామా మారియా తయారు చేసిన కేక్ల సంఖ్య సానికా తయారు చేసిన కేక్ల సంఖ్యకు నిష్పత్తి మూడు ఈస్టు పది అదేవిధంగా మారియా ఉపయోగించే గుడ్ల సంఖ్య సానికా ఉపయోగించే గుడ్ల సంఖ్య యొక్క నిష్పత్తి మనం పన్నెండు బై నలభై రాయవచ్చు అయితే మనం లవం పన్నెండు మరియు నలభైను నాలుగు ద్వారా విభజిస్తే మీరు చూడగలిగినట్లుగా మూడు బై పది భిన్నం మూడు ఈస్టు పదిను పొందుతాము కేకుల సంఖ్య యొక్క నిష్పత్తి కేకుల సంఖ్యకు మరియు గుడ్ల సంఖ్య యొక్క నిష్పత్తి గుడ్ల సంఖ్యకు సమానం కాబట్టి మూడు ఈష్ పది మరియు పన్నెండు ఈస్టు నలభై అనుపాతంలో ఉన్నాయి మనం ఈ అనుపాతంను ఈ విధంగా వ్యక్తపరచవచ్చు లేదా ఈ విధంగా వ్యక్తపరచవచ్చు తదుపరి ఉదాహరణ పదమూడు ముప్పై తొమ్మిది పదిహేను మరియు నలభై ఐదు అనుపాతంలో ఉన్నాయని వివరించండి ఈ సంఖ్యలను అనుపాతంలో వ్యక్తీకరించండి మరియు అంత్యపదాలను మరియు మధ్యపదాలను కనుగొనండి పదమూడు ముప్పై తొమ్మిది పదిహేను మరియు నలభై ఐదు అనుపాతంలో ఉన్నప్పుడు మొదటి రెండు సంఖ్యల నిష్పత్తి అనగా పదమూడు ఈస్టు ముప్పై తొమ్మిది ఇతర రెండు సంఖ్యల పదిహేను ఈస్టు నలభై ఐదు నిష్పత్తికి సమానమైనప్పుడు మాత్రమే మనం దీన్ని చెప్పగలం ఈ విధంగా పదమూడు మరియు ముప్పై తొమ్మిది పదిహేను మరియు నలభై ఐదు పదమూడు ఈస్టు ముప్పై తొమ్మిది మరియు పదిహేను ఈస్టు నలభై ఐదుకు సమానంగా ఉండడానికి అనుపాతంలో ఉన్నాయని మనం స్పష్టం చేసుకోవాలి పదమూడు ఈస్టు ముప్పై తొమ్మిదిని మనం పదమూడు బై ముప్పై తొమ్మిది ఈ విధంగా రాయవచ్చు మరియు పదిహేను ఈస్టు నలభై ఐదుని పదిహేను బై నలభై ఐదు ఈ విధంగా రాయవచ్చు రెండు భిన్నాలు సమానంగా ఉన్నాయా లేదా అని తెలుసుకోడానికి మనం ఏం చేస్తామో మీరు చెప్పగలరా ఆలోచించండి మేం చెప్తాము తెలుసుకోడానికి మనం రెండు భిన్నాలను వాటి కనిష్ట రూపంలోకి మార్చవచ్చు ఇక్కడ పదమూడు బై ముప్పై తొమ్మిది లవము పదమూడు మరియు హారం ముప్పై తొమ్మిది రెండింటి యొక్క పదమూడు మనం పదమూడు బై ముప్పై తొమ్మిది యొక్క లవమును మరియు హారం రెండిటినీ గసభ పదమూడుతో భాగిస్తే మనం ఈ భిన్నం యొక్క కనిష్ఠ రూపాన్ని ఒకటి బై మూడు పొందుతాము అదేవిధంగా పదిహేను బై నలభై ఐదు యొక్క భిన్నం మరియు హారం యొక్క గ పదిహేను మనం పదిహేను బై నలభై ఐదు యొక్క లవమును మరియు దానిలో ప్రతిదాన్ని గ పదిహేనుతో భాగిస్తే మనకు పదిహేను బై నలభై ఐదు భిన్నం యొక్క కనిష్ట రూపం ఒకటి బై మూడు మనకు లభిస్తుంది రెండిటి యొక్క కనిష్ట రూపం సమానం కాబట్టి మనం పదమూడు బై ముప్పై తొమ్మిది ఈజ్ ఈక్వల్ టు పదిహేను బై నలభై ఐదు అని చెప్పగలం అంటే పదమూడు ఈస్టు ముప్పై తొమ్మిది ఈజ్ ఈక్వల్ టు పదిహేను ఈస్టు నలభై ఐదు లేదా పదమూడు ఈస్టు ముప్పై తొమ్మిది ఈజ్ ఈక్వల్ టు పదిహేను ఈస్టు నలభై ఐదు పదమూడు ముప్పై తొమ్మిది పదిహేను మరియు నలభై ఐదు అనుపాతంలో ఉన్నాయని ఇది స్పష్టం చేస్తుంది అనుపాతం యొక్క నాలుగు పదాలలో మొదటి మరియు నాలుగవ పదాలను అంత్య పదాలు లేదా అంత్యాలని అంటారు ఉదాహరణకు పదమూడు మరియు నలభై ఐదు ఇచ్చిన నిష్పత్తిలో అంత్యపదాలు అదేవిధంగా అనుపాతం యొక్క నాలుగు పదాల్లో రెండవ మరియు మూడవ పదాలను మధ్యపదాలు అంటారు ఉదాహరణకు ఇచ్చిన నిష్పత్తిలో ముప్పై తొమ్మిది మరియు పదిహేను మధ్యపదాలు ఉన్నాయి ఇప్పుడు వాటి క్రమాన్ని మార్చిచొద్దాం మనం వాటి క్రమంను ఈ విధంగా ముప్పై తొమ్మిది పదమూడు పదిహేను నలభై ఐదు తీసుకున్నాం అనుకుందాం అప్పుడు ఇక్కడ మొదటి రెండు సంఖ్యల నిష్పత్తి ముప్పై తొమ్మిది ఈస్టు పదమూడు అంటే ముప్పై తొమ్మిది బై పదమూడు మరియు తర్వాతి రెండు సంఖ్యల నిష్పత్తి పదిహేను ఈస్టు నలభై ఐదు అంటే పదిహేను బై నలభై ఐదు ముప్పై తొమ్మిది మరియు పదమూడు యొక్క గాసాభ పదమూడు ముప్పై తొమ్మిది బై పదమూడు యొక్క లవము మరియు హారం రెండిటిని పదమూడు ద్వారా భాగించడం ద్వారా ఈ భిన్నం యొక్క మూడు బై ఒకటి కనిష్ట రూపాన్ని మనం పొందుతాము అదేవిధంగా పదిహేను బై నలభై ఐదు యొక్క భిన్నం మరియు హారం యొక్క గాసాభ పదిహేను మనం పదిహేను బై నలభై ఐదు యొక్క లవమును మరియు వాటిలో ప్రతిదాన్ని గ సభ పదిహేనుతో భాగిస్తే మనకు పదిహేను బై నలభై ఐదు భిన్నంకి ఒకటి బై మూడు యొక్క కనిష్ట రూపం లభిస్తుంది ఇక్కడ మూడు బై ఒకటి ఒకటి బై మూడుకి సమానం కాదు కాబట్టి ముప్పై తొమ్మిది బై పదమూడు పదిహేను బై నలభై ఐదుకి సమానం కాదు కాబట్టి ఇప్పుడు మనం ముప్పై తొమ్మిది ఈస్టు పదమూడు పదిహేను ఈస్టు నలభై ఐదుకి సమానం కాదు అంటే ముప్పై తొమ్మిది పదమూడు పదిహేను మరియు నలభై ఐదు అనుపాతంలో లేవు ఈ విధంగా పదమూడు ముప్పై తొమ్మిది నలభై ఐదు మరియు పదిహేను రాసే క్రమాన్ని మనం మార్చుకుంటే ఈ క్రమంలో కూడా సంఖ్యలు నిష్పత్తిలో ఉండవు ఎందుకంటే పదమూడు బై ముప్పై తొమ్మిది యొక్క కనిష్ఠ రూపం ఒకటి బై మూడు మరియు నలభై ఐదు బై పదిహేను యొక్క కనిష్ట రూపం మూడు బై ఒకటి మరియు ఒకటి బై మూడు ఈ విధంగా మనం సంఖ్యల క్రమాన్ని మార్చినట్లయితే అవి ఖచ్చితంగా అనుపాతంలో ఉండవలసిన అవసరం లేదు అదేవిధంగా మీ చుట్టూ ఉన్న పరిస్థితుల నుండి అనుపాతం యొక్క ఉదాహరణలను చూడండి మరియు వాటిని పరిశీలించండి ఈరోజు మనం అనుపాతంలో ఉదాహరణలు చూశాము తదుపరి వీడియోలో మేం వీటికి సంబంధించిన అపోహలను తొలగిస్తాము